ఆరాధనలో మనమందరం కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ మందిరములో కూడుకుని దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి అమూల్యమైన అద్భుతమైన ఆయన మాటలు ధ్యానించడానికి ప్రభుత్వించినటువంటి సమయాన్ని బట్టి ప్రభువుకు మనం స్తుతులు చెల్లిస్తూ ఈ ప్రతికూలమైన వాతావరణంలో కూడా దేవుని పరిశుద్ధ ఆలయంలోనికి చేరువచ్చిన మనమందరం కూడా దేవుని బిడ్డలారా మన మనస్సులను దేవుని వైపు నిలుపుకొని దేవుని మాటలు వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఉదయకాల సమయంలో ప్రభు నన్ను దర్శించండి, నాతో మీరు మాట్లాడండి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. 2024 సంవత్సరంలో గడిచిన 6 నెలలు మీరు ఎక్కల చాటిన మమ్మల్ని భద్రపరిచి కాపాడి 7వ నెల జూలై నెలలో ప్రభువా మీరు మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటి 6 దినాలు మీరు మమ్మల్ని కాపాడి 7వ దినంలో మీరు మమ్మల్ని ప్రవేశింపజేశారు. 7వ దినమును పునరుద్ధాన దినముగా ఆరాధనా దినముగా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. 6 దినాలు కష్టపడి పని చేసుకోవడానికి జీవనోపాధి కలిగి ఉండడానికి మీరు మాకు అనుగ్రహించారు. ఈ పునరుద్ధాన దినమును నీ ఎరిగిన బిడ్డలమైన మేమందరం కూడా నీ పరిశుద్ధ మందిరములో కూడుకొని నిన్ను ఆరాధించుటకు మీ నామాన్ని మహిమపరచుటకు ఆశీర్వాదకరమైన శుభదినంగా ఈ పునరుద్ధాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాల సమయంలో జరుగుతున్న మొదటి ఆరాధనలో మేమందరం కూడా నీ పరిశుద్ధ మందిరంలో కూడుకొని ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేశావు తండ్రి. ఈ సమయంలో మేమందరం కూడా నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నీ మాటలు మేము ధ్యానించబోతూ ఉండగా పరిశుద్ధాత్మదేవా మీరు మాతో మాట్లాడండి నాయన. ఆనాడు నీ యొక్క వాక్యాన్ని శ్రద్ధతో వింటున్నటువంటి లూదియా హృదయాన్ని తెరచినట్లుగా మా హృదయంతరంగములను మీరు తెరవండి, నీ వాక్యము మా హృదయంలోనికి నాయన దూసుకుపోగలిగినట్లుగా సహాయం చేయండి. ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఎంతో ఆశతో మీ సన్నిధిలోనికి చేరవచ్చిన మీ ప్రియబిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. వారు కలిగి ఉన్న ఆసక్తిని బట్టి వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి నాయన. ఇంకనూ నాయన నీ సన్నిధిలోనికి రావాలని ఆశపడుతున్న బిడ్డలను మీ సన్నిధికి నడిపించండి. ఆయా కారణమును బట్టి మీ సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి మీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను, ఆన్లైన్ ద్వారా నీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను కూడా మీరే ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కూడా అదే రీతిగా లేచి నిలబడి ఉండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానపటంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. 73వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న విజయ్ వచ్చి చదువుతున్నప్పుడు ఉత్తర ప్రత్యుత్త రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాము. 73వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. చదవగలిగిన వారందరూ కూడా ఏకీభవించి దేవుని వాక్యాన్ని చదవండి, చదవలేని వారు జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. 73వ కీర్తన మనం చదువుకుందాం. ఇశ్రాయేలు యెడల శుద్ధ హృదయుల యెడల పరిశుద్ధ నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నాకంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకుందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుటని వ్యర్థమే, నా చేతులు కడుక్కుని
నిర్మలుడని ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఈలాగు ముచ్చటింతునని నేను అనుకుని నా ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదను. అయినను దీనిని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కటముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తాను కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడిను, నా అంతరింద్రియములలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకుని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కరలేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారిని అందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు వచ్చి ఉన్నాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2024 జూలై నెల 7వ తారీఖు ఈ పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి మొదటి ఆరాధనలో మనమందరం కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ మందిరంలో కూడుకొని దేవుని నామాన్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించడానికి, అమూల్యమైన అద్భుతమైన దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ముందుగా అందరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఈ వర్షం చినుకులు పడుతూ ఉన్నప్పుడు మీరు అసలు మందిరానికి ఎవరు వస్తారా రారా అనుకుంటూ ఉన్నాను, కానీ మీలో ఉన్న ఆసక్తిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది చిన్న చిన్న కారణాల చేతనే దేవుడు వారికి ఇచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించి ప్రతి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం మనకు ఎంతో ఆశీర్వాదకరం. దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలు మనం జరుపుకునడానికి దేవుడు ఎంతో సమయాన్ని మనకి ఇస్తూ ఉంటారు. ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ప్రయాణాలు చేస్తాం, పనులు చేసుకుంటాం, కార్యాలని చక్కబెర్చుకుంటూ ఉంటాం. అదే మాదిరిగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి సమయాలను కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది ఈ సమయాలని పాడు చేసుకుంటూ ఉంటారు, కానీ దేవుని సమయాన్ని మనం ఎప్పుడు కూడా దొంగిలించే వారంగా ఉండకూడదు. సరే, మంచిది. దేవుని బిడ్డారా, మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి కీర్తనల గ్రంథం 98వ కీర్తన మనం తెరచి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిద్దాం. ఈ 98వ కీర్తన దేవుని బిడ్డలారా చిన్న కీర్తనగానే కనబడుతూ ఉంటుంది. దీనిలో 9 వచనాలు మాత్రమే మనకు కనబడతాయి. అయితే ఈ కీర్తన ఎవరు రాశారో మనకైతే ఇక్కడ చెప్పబడలేదు, కానీ ఈ కీర్తనలో అద్భుతమైన విషయాలు ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడు ఆ కీర్తనకారుడు ద్వారా మన కొరకు ఈ కీర్తనలో వ్రాసి పెట్టాడు. ఈ 9 వచనాలను కూడా మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మానవుల పట్ల ఆయన చేసే కార్యములను గురించి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. అలాగే మనుషుల పట్ల దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి మనుషులు ఏం చేయాలో వాటిని కూడా ఆయన ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. అలాగే లోకమునకు ఆయన తీర్పు తీరుస్తాడనే విషయాలు కూడా చివరి వచనంలో అవి మనకు కనబడుతూ ఉంటాయి. ఈ కీర్తనను 4 భాగాలుగా మనం ధ్యానించవచ్చు. మొదటి 3 వచనాల్లో దేవుడు ఆయన చేసినటువంటి కార్యముల గురించి వ్రాయబడుతూ ఉంటుంది. మొదటి వచనం 3 వచనాల్లో, తర్వాత 4వ వచనం నుండి 6వ వచనం వరకు వ్రాయబడినటువంటి వాక్య భాగములో దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలను గురించి
మనం ఏం చేయాలో ఆ విషయాలు అక్కడ 4, 5, 6 వచనాల్లో కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత 7, 8 వచనాల్లో దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి దేవుని బిడ్డలారా ఈ సృష్టి ఏ రీతిగా ప్రభువుని ఘనపరుస్తూ ఉందో ఆరాధిస్తూ ఉందో ఆ విషయాలు 7, 8 వచనాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాత చివరి వచనం 9 వచనములో ఆయన భూమికి లోకమునకు జనములకు ఆయన తీర్పు తీరుస్తాడు అనే విషయం చివరి వచనములో ఇక్కడ మనం చూడగలం. దేవుని బిడ్డలారా మొదటి 3 వచనాలు గనక దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు మన పట్ల ఎలాంటి కార్యాలు చేస్తాడో చేయువాడై ఉన్నాడో ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. మొదటి వచనం నుండి మనం చదువుకుంటే యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కృత కీర్తన పాడు, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది, యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు, ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. దేవుని బిడ్డలారా ఈ 3 వచనాల్లోనే ఎన్నో అద్భుతమైన విషయాలు దేవుడు చేసిన కార్యాన్ని గురించి వ్రాయబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా ప్రభుని ఎరిగిన బిడ్డలమైన మనం ప్రభు మన జీవితాల్లో చేసిన కార్యములను మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన కార్యములను మనం ఎప్పుడూ కూడా మరిచిపోకూడదు. కీర్తన గ్రంథంలోనే ఇశ్రాయేలు గురించి వ్రాయబడినటువంటి మాట చాలా విచారకరమైన మాట కనబడుతుంది. ఆయన చేసిన కార్యములను వారు వెంటనే మరిచిపోయారట. దేవుడు వారి పట్ల చేసిన కార్యాలని ఎవరో ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ఏ రీతిగా ఆ అరణ్య మార్గములో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా దేవుడు వారిని కాపాడారు, దేవదూతలు తినే ఆహారమును దేవుడు వారికి ఇచ్చి వారిని పోషించాడు, అలాగే దాహమునకు ప్రవాహముగా బండ నుండి ఏ రీతిగా నీటిని ఆయన రప్పించాడు, శత్రువుల చేతిలో నుండి ఏ రీతిగా దేవుడు వారిని తప్పించాడు. ఒకరోజు 2 రోజులు కాదు, 1, 2 కాదండి దేవుని బిడ్డలారా, దాదాపుగా 40 సంవత్సరాలు దేవుడు వారి పట్ల కార్యాలు చేసుకుంటూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వారు ఎన్నో మార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారట, ఆయన మీద సణుగుకున్నారట, ఆయన మాటకు వారు విధేయత చూపలేకుండా ఉన్నారట, ఆయన మీద తిరుగుబాటు చేశారు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అయినను కూడా దేవుడు వారిని వాగ్దానము చేసినటువంటి ఆ కనానులోనికి చేర్చు వరకు వారి పట్ల దేవుడు కార్యాలు జరిగించుకుంటూనే వచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనం కూడా దేవుని సన్నిధికి వస్తా కొన్నిసార్లు దేవుని మాటకు లోబడిన వారంగా ఉంటాము, దేవుని మీద సణిగే వారంగా ఉంటాము, దేవుని మీద తిరుగుబాటు చేసే వారంగా కూడా ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా దేవుడు ఎందుకో ఆయన కృప కనికరమును బట్టి ఆయన మనకు మేలు చేస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఎందుకంటే ఆయన స్వభావమే మేలు చేసే స్వభావం, కీడు చేసే స్వభావం కాదు. మనవాళ్ళు పాట పాడుతున్నారు కదా, ఏం పాట అది? మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చెప్పండి కొడదాము. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నీవు ఉండలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. ప్రతివారు కూడా తమ యొక్క స్వభావానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దొంగతనం చేసేవాడు దొంగతనం చేయకుండా ఉండలేడు. వాడు చెయ్యి ఎప్పుడు దురద పుడుతూ ఉంటుంది అన్నమాట. మానే అని చెప్పినా ఏదైనా కనపడినప్పుడు కంపల్సరిగా దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డల మనుషులకు చాలా రకాలుగా చెప్పుకోవచ్చు, లేకపోతే వారికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి ఆ పని చేయకుండా ఉండలేరు. కానీ దేవుని స్వభావం ఏంటంటే మేలు చేసే స్వభావం. అందరికీ మేలు చేసేవాడు ఆయన. అందుకని ఆయన మేలు చేయకుండా ఉండలేడు. అందుకని మనం ఆయన మీద సణిగినా గుణిగినా తిరుగుబాటు చేసినా లోబడకపోయినా ఆయన శోధించిన ఆయనకు అవిధేయులమైన దేవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఆయన మనకు మేలు చేస్తానే కనికరం చూపుతూ ఉంటున్నాడు. అందుకని బతుకున్నా లేకపోతే ఎప్పుడో చచ్చేవాళ్ళం మనం. మన పాపాన్ని బట్టి కనుక ఆయన మనల్ని శిక్షించవలసి వస్తే ఇప్పుడా ఎప్పుడో మన పేరు మాసిపోయేది. ఈ రోజున మనం సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉండి ఆయన సన్నిధిలో ఆయన్ను ఆరాధించగలుగుతున్నామంటే దేవుని బిడ్డలారా, ఆయన మన పట్ల దయా కనికరములను చూపుతూ ఉన్నాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అందుకనే దేవుడు మన పట్ల కనికరం చూపించి దయ చూపించి ఆయన మరికొన్ని అవకాశాలు మనకిస్తూ మనకు మేలు చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు చరిత్రలో నిజంగా వారు చేసిన మేళ్ళు ఎన్ని గొప్ప మేళ్ళో అవి చరిత్రలో నిలిచిపోయాయి కదండి. వినిన వారి గుండెలు కరిగిపోయినాయంట ఆయన చేసిన కార్యాలను గురించి విన్నప్పుడు తన ప్రజల పట్ల. దేవుని బిడ్డల మన జీవితాల్లో కూడా చాలాసార్లు దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో, వాటన్నిటినీ మనం మర్చిపోతూ ఉన్నాం. మర్చిపోకూడదు దేవుని బిడ్డలారు. కీర్తనకారు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుణ్ణి మనం ఎందుకు మర్చిపోతామంటే ఆయన చేసిన కార్యాలను మనం మర్చిపోయే వారంగా ఉంటాం. చాలామందికి అసలు దేవుడు వారి జీవితాల్లో మేలు చేశాడు అనే విషయమే అర్థం చేసుకోరు. నాకేం మేలు చేశాడండి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ ప్రశ్న వేయడానికి నువ్వు ఆరోగ్యంగా బ్రతికున్నావంటే, మాట్లాడగలుగుతున్నావు అంటే దేవుడు చేసిన మేలే. అది అర్థం కాక చాలామంది నాకేం చేశాడు దేవుడు, నాకేం మేలు చేశాడు, నేను ఎదుర్కొనే కష్టాలు బాధలు శ్రమలు ఇవన్నీ ఎవరికి చెప్పుకోనండి, ఏం మేలు చేశాడండి దేవుడు అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, గతకాలంలో ఆయన చేసిన కార్యాలను ఒకసారి గుర్తు చేసుకుంటే, నీవు ఈ లోకంలో పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఈ లోకంలో జీవించిన ఈ జీవిత దినాల్లో దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల చేసిన మేలును ఉపకారాలని జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఎన్ని మేలులు చేశాడో, ఎన్ని ఉపకారాలు చేశాడో. కీర్తనకారుడు అంటాడు, వాటిని వివరించి చెప్పేదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి అన్నాడు. ఒకవేళ ఒక పేపర్ తీసుకొని నువ్వు వ్రాయగలిగితే జ్ఞాపకం చేసుకొని, బాల్యకాలము నుండి కూడా ఇప్పటి వరకు దేవుడు నీ పట్ల చేసిన మేలును గురించి నువ్వు రాసుకుంటూ రాగలిగితే ఎన్ని రాయగలవు చెప్పండి. జ్వరాలతో ఎంతమంది చచ్చిపోయారు, ఎన్నిసార్లు జ్వరం వచ్చిందో. దేవుడు మనల్ని బ్రతికించే ఉంచాడు. ప్రయాణాలు చేస్తూ ఎంతమంది ప్రమాదాలకు గురి అయి మరణించారు. ఎన్నిసార్లు మనం ప్రయాణం చేశామో, ఎన్నెన్ని వాహనాల మీద మనం ప్రయాణం చేశామో, దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం ప్రయాణం చేసే వాహనాలు ప్రమాదాలకు గురి అయినటువంటి పరిస్థితులు, మనతో ప్రయాణం చేసేవారు మరణించిన వారు కూడా ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ దేవుడు మనల్ని బ్రతికిస్తూ వచ్చారు. ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యముల చేత మనం తల్లడిల్లినప్పుడు, వ్యాధి బాధల చేత మనం దేవుని బిడ్డలారా కృంగి ఉన్నప్పుడు దేవుడు ఏ రీతిగా మనల్ని బ్రతికించాడు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలా. మా నాన్నగారు చనిపోయిన తొలి దినాల్లోనే 74వ సంవత్సరంలో మా బంధువులు ఉంటే బీబీగూడెం అని కోడూరు నుంచి మేము వెళతా ఉంటే అడవినక్కలం గొల్లగూడెం ముందు చూసారా, అక్కడికి వెళ్ళినప్పుడు ఆర్టీసీ బస్సు తిరగబడిపోయింది.
ఐదుగురో ఆరుగురో చనిపోయినారు ఆ దినాల్లో. మా అమ్మ కూడా అసలు చచ్చిపోవలసింది ఆ రోజున. నేను మా చెల్లి తమ్ముడు కూడా ఉన్నాం. వాస్తవానికి చిన్నపిల్లలం, అసలు ఏది పట్టుకున్నామో ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. కానీ దేవుని బిడ్డ, మా అమ్మకి తీవ్రమైన గాయాలు అయ్యాయి, చనిపోద్దేమో అనుకున్నారు. మైలు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అనేక దినాలు ఉంది. దేవుని కృపను బట్టి మా చెల్లికేమో ఇక్కడ తలకై పగిలింది, మా తమ్ముడికి అసలు ఏమీ దెబ్బలే తగలేదు. చిన్నపిల్లడు పాలు తాగుతున్నాడు వాడు. నాకైతే ఈ బొగ్గులు ఒక మేకు దిగబడి. నిజంగా దేవుడు ఎంత కాపాడాడో. దేవుడు కాపాడకపోతే ఆ రోజు నాళ్ళతో పాటు చచ్చిపోయే ఉండేవాడిని కదా. కామెరలు వచ్చి ఎంతమంది చచ్చిపోయినారు దగ్గర 2-3 సార్లు నాకు కామెరలు వచ్చి దేవుని బిడ్డ ప్రాణాపాయకరమైన పరిస్థితి దాకా వెళ్ళింది. కానీ దేవుడు కాపాడి బ్రతికించాడు. ఈ రీతిగా అనేక సార్లు బండి మీద యాక్సిడెంట్లు జరిగినాయి, కారుల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్లు జరిగినాయి. దేవుని బిడ్డ దేవుడు కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఎన్నో అనారోగ్యకరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. నా జీవితంలోనే కాదు నీ జీవితంలో. పోయిన ఆదివారం అనుకుంటా మన 2 రోజుల క్రితం పేపర్లో చదివాను, విజయవాడ హాస్పిటల్లో డెలివరీ కని చేరినటువంటి ఒక సహోదరి, దేవుని బిడ్డలారా, ఆపరేషన్ చేసినప్పుడు ఆమె చచ్చిపోయింది, పిల్లవాడు కూడా చచ్చిపోయినాడు. దేవుడు నీకు మంచిగా కానిపించి నిన్ను నీ బిడ్డల్ని క్షేమంగా ఉంచాడు. దేవుని స్తోత్రం చెప్పు. ఇక ఏం మేలు చేయాలి? ఇక దేవుడు నాకు మేలు చేయలేదు, మేలు చేయలేదు అని. ఇక బ్రతుకున్నామంటే దేవుని కృప కదా. కనలేక చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, బాలింతల జబ్బులు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది, హాస్పిటల్కి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్లు తీసుకున్నా కూడా గుండె జబ్బులు వచ్చి హార్ట్ అటాక్ కట్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమంది. మన సుబ్బారావు వాళ్ళ ఇంటికి ఒక పాస్టర్ గారు వస్తే అక్కడి నుంచి ఆయనతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, పాపం వాళ్ళ కుమారుడు 23 సంవత్సరాలు అంట, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, పొలంలో తన తండ్రితో పాటు పనికని ఆ చూద్దామని వచ్చాడు. బెంగళూరులో జాబ్ చేసేవాడు, పొలంలోకి వెళ్ళాడంట. ఆ తర్వాత ఇంటి దగ్గరికి వెళ్తానని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఆ నాన్న పొలంలోనే ఉన్నాడు, అక్కడికి వెళ్తా తండ్రి చూస్తూనే ఉన్నాడు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న దెబ్బ ఉండే దాని మీద కూర్చుండిపోయినాడు. కూర్చుండిపోయి ఆ నాన్నని క్యాగేశాడంట. ఈయన కొడుకు దగ్గరికి వెళదాం అనుకుంటే అట్లా కూర్చున్నవాడు కూర్చున్నట్లు అక్కడ పడిపోయినాడంట. అక్కడికక్కడే ప్రాణం పోయిందంట. హాస్పిటల్కి కూడా తీసుకుపోయే అవకాశం లేకుండా పోయింది. పాపం ఎంత వేదనతో ఆ మాటలు చెప్తూ ఉన్నాడో. 23 సంవత్సరాల కేవలం వయస్సులో దేవుడు నిన్ను నన్ను మనం బ్రతికించాడు. దేవుని కృపను బట్టి ఈరోజున మనం సజీవులుగా ఉన్నాం. కాబట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. చేస్తాడు కాదు, రాబోయే దినాల్లో ఇప్పుడు చేసిన కార్యాలు, ఇంతకుముందు చేసిన కార్యాలు ఎన్నున్నాయో, కాబట్టి వాటన్నిటిని గురించి మనం ఏం చేయాలంట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. మొదటి వచనములో, 2వ వచనములో మనం గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, యెహోవా తన రక్షణను ఆయన వెల్లడి పరిచి ఉన్నాడు. రక్షణ నిజంగా ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. రక్షించబడడం అంటే పాపము నుండి ప్రభు మనల్ని విడిపించి ఆ నిత్య జీవానికి దేవుడు మనల్ని వారసులుగా చేశాడు. ఆ రక్షణ ఎంత విలువైందో తెలుసా? పౌలు గారు అండి, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించు. గొప్ప రక్షణ అని వ్రాయబడింది, ఆత్మరక్షణ. కనుక దేవుని బిడ్డ, ఆ రక్షణ ఆయన మనకు వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని ఆయన బయలుపరచి ఉన్నాడు. నీతిని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన రక్షణ ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన నీతిని కూడా మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీతి అంటే ఏంటో తెలుసా? చేసే అవకాశం ఉన్నా పాపం చేయకపోవడమే, అదే నీతి అంటే. కనుక దేవుని బిడ్డ, లోవహు దినాల్లో లేకపోతే లోతు దినాల్లో లోకమంతా కూడా చెడిపోయి పాపము చేత నశించిపోతూ ఉండగా వారి యొక్క మనసులను నొప్పింపజేసుకున్నారట, కానీ ఆ పాపానికి మాత్రం వారు ఏమాత్రం బానిసలు కాలేదు అని వ్రాయబడింది. కనుక ఆ నీతి, అదే నీతి దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞలను అనుసరించడం ద్వారా, దేవుని మాటలకు లోబడటం ద్వారా మనకు అనుగ్రహించబడే ఆ గొప్ప కృప అన్నమాట అది, నీతి అనేది. కాబట్టి దేవుడు తన నీతిని ఆయన మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యము చేత మనం హెచ్చరించబడిన వారమై, దేవుని వాక్యము మన హృదయంలో ఉంచుకున్న వారమై, పాపమునకు దూరంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతకాలనే ఆశతో మనం ముందడుగు వేస్తూ ఉన్నాము, మనం సాగిపోతూ ఉన్నాం. అదే నీతి, నీతి కలిగిన ప్రవర్తన.
కాబట్టి నీతి కలిగి దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో బ్రతకడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అన్యజనులలో కూడా ఆయన తన నీతిని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఏ రీతిగా వారి పట్ల కృపా విశ్వాస్యతను ఆయన చూపాడో మన పట్ల కూడా ఆయన తన కృపా విశ్వాస్యతలను ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన తన రక్షణను వెల్లడిపరిచి ఉన్నాడు. ఆయన తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఆయన తన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఇవన్నీ కూడా. అయితే మనం ఏం చేయాలని వ్రాయబడిందంటే, నాలుగో వచనం నుండి ఆరో వచనం వరకు ఉన్న వాక్య భాగములో దేవుని బిడ్డలారా, సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి, సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి, బోరలతోను కుమ్ముల నాదముతోను రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయమంటూ ఉన్నాడు. నిజంగా మనం ఏం చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడంటే, మన పట్ల కార్యాలు చేసిన యెహోవాను బట్టి మనం ఉత్సహించాలట. ఆర్భాటముతో ఆయనకు కీర్తనలు మనం పాడాలి, యెహోవాకు స్తోత్ర గీతములు మనం చెల్లించాలి, సంగీత స్వరముతో ఆయన నామాన్ని మనం గానము చేయాలి, యెహోవా సన్నిధిలో సంతోషధ్వని చేయాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి ఎందుకో కొంతమంది మందిరానికి రాగానే ఉసూరు అనుకుంటూ కూర్చుంటారు. అసలు లోకంలో ఉన్న బాధలన్నీ ఇళ్లలోనే ఉండి అనుకోండి, ఏళ్ళకే ఉన్నాయి అనుకున్నట్టుగా పెట్టేస్తారు మొఖాలు. దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలంట? సంతోషంగా ఉండి పాటలు పాడమన్నాడు. ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో సంతోషం లేకపోతే ఇంక నువ్వు బయటకు పోయిన తర్వాత సంతోషించగలవా? ఏమ్మా బయట ఏమంటారు చెప్పండి? అంత గందరగోళమైన పరిస్థితే కదా. మనం నిజంగా సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించగలిగింది ఎక్కడంటే, దేవుని సన్నిధిలోనే, దేవుని మందిరంలోనే. ఆయన గురించి పాడి ఆయనను గణపరిచేటప్పుడు కానివ్వండి, ఆయన మాటలు వినేటప్పుడు కానివ్వండి, ఆయన నామాన్ని మనం కీర్తించేటప్పుడు కానివ్వండి, నిజంగా మన హృదయాలు ఎలా ఉప్పొంగిపోతాయో, ఎంత ఆనంద సంతోషములతో మనం పరవశించిపోతామో. దేవుని స్తోత్రం చెప్పండి. నిజంగా ఆ అనుభవం నీకు ఉండాలి. అయితే ఎందుకు నువ్వు ఉండలేకపోతే ఇక్కడికి వచ్చిపోడు ఏదో ఆలోచించేస్తాం, తెల్లారిపోతుంది, మాసం దొరుకుద్దో లేదో, ఆరాధన అయిపోయింది, ఈరోజు ఏ ఊరికి వెళ్ళాలి, హాస్టల్ దగ్గరికి వెళ్ళాలి, పిల్లల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే చుట్టాలు వెళ్ళకపోవాలి, అక్కడికి పోవాలి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఇట్లాంటి దౌర్భాగ్యపు ఆలోచనలు మనం చేయకూడదు. దేవుని మందిరానికి వచ్చే ముందే ఆ మొదట మొట్ట అదేమంటారు, ఆ మొట్టలోనే ఆ ఆలోచనలన్నీ పక్కన పడేసుకొని దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు మందిరంలో అడుగు పెట్టాలి. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయన సన్నిధిలో నేను ప్రవేశిస్తూ ఉన్నాను అనేటువంటి ఆలోచన మనం కలిగిన అసలు ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు అన్ని మర్చిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ అప్పులు గుర్తు రాకూడదు, ఆందోళన గుర్తుకు రాకూడదు, వాళ్ళు వెళ్ళి ఎవరిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఉండాల్సిన ఒకే ఒక ఆలోచన, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి, ఆయన సన్నిధిలో ఉత్సాహధ్వని చేయాలి, ఆయన సన్నిధిలో ఆనందించాలి. ఆయన సన్నిధిలో మనం ఆనందించడం వలన బలము పొందుతామట. దేవుని స్తోత్రం చెప్పండి. మనలో ఉన్న నిరాశ నిస్పృహలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి నాకు అది ఉందండి, నీరసంగా ఉందండి, కళ్ళు కనపట్లేదండి, మోకాలు నొప్పులు వచ్చినాయండి, గ్యాస్ పట్టేసిందండి, ఈ ఏడు మొహం కూర్చొని వేసుకొని గుళ్ళో కూర్చోకూడదు. అర్థమవుతుందా? ఉండనివ్వండి. ఉన్నా కూడా ఏం చేయాలి? దేవుని బట్టి మనం సంతోషించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హబక్కుకి ఏమంటాడు తెలుసా? నా కాళ్ళు అడుగుతూ ఉన్నాయి, ఎముకలు కుళ్ళిపోతూ ఉన్నాయి, ఆకాశంలో అనే చేలో పైరు పండుగ రాలేదు, శాలలో పశువులు లేవు,
అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు కాయకపోయినా, చేనిలోని పైరు పంటక రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను ఏం చేస్తాను, సంతోషిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా చెప్పడానికి చేతి ఎత్తట, సహం ఎత్తి ఏమైంది మీకు, రత్నాలు ఏమి రాలిపోగలదు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి, నోరు గళమెత్తి హల్లెలూయా. కాబట్టి దేవుని స్తుతించే విషయంలో ఏది దాచుకోకూడదు, స్వరం కానీ చేతులు కానీ చప్పట్లు కొట్టేటప్పుడు కానీ అర్థమవుతుంది. గళమెత్తి దేవుని స్తుతించి ఘనపరచాలి, సంతోషగానం ఉత్సాహ ధ్వని చేయాలి. మన ఈ మధ్య ఎలక్షన్లో గెలిచిన వాళ్ళు ఎంత ఉత్సాహధ్వని చేస్తున్నారు కదా, ఏ పార్టీ వాళ్ళైనా గెలుపు ఉత్సాహాన్ని ఇస్తుంది కదా, సంతోషాన్ని ఇస్తుంది. మన ఇండియా టీము మొన్న T20 ప్రపంచకప్ గెలిచినప్పుడు అబ్బా అసలు ముంబయి అదేంటంటే ఆ యొక్క సముద్ర తీరంలో ఉన్న రోడ్డు మీద అన్ని లక్షల మీద వామ్మో ఇంతమంది. 2020 క్రికెట్లో మన ఇండియా గెలిచినందుకు ఎంత ఉత్సాహం, వాళ్ళలో వాడినోడు ఆడినోడు లేడు, గెలిచినోడు లేడు. ఆడిందేమో 11 మంది ఆడింది, ఎంతమంది అమ్మా 11 మంది ఆడారు. అసలు ఎన్ని లక్షల మందో అక్కడ సమకూడింది, ఎంత గోల చేస్తున్నా, ఎంత ఉత్సాహమో, వీళ్ళే ఆడి గెలిచినట్లుగా, వీళ్ళకి ఏదో వచ్చి పడినట్లుగా. బీసీసీఐ వాళ్ళు వాళ్ళకి 165 కోట్లు ఇచ్చారంట ఆటలో గెలిచినందుకు, వీళ్ళకి ఒక్క పైసా రాదు. కానీ ఏంటో మరి ఆ సంతోషం ఏంటో, ఆ ఉత్సాహం ఏంటో, ఆ ఆనందం ఏంటో, ఆ సముద్ర తరంగముల ఘోష కంటే కూడా వీళ్ళ యొక్క ఉత్సాహ ధ్వని, అరుపులు, కేకలు దేవుని బిడ్డ ఆ సముద్ర తీరంలో మారుమోగిపోతూ ఉన్నాయి. ఒక చిన్న విజయానికి దేవుని బిడ్డ వారు అంత ఆర్భాటముతో ఉత్సాహముతో వారు ఆనందిస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఎంత ఉత్సహించాలో, ఎంత సంతోషించాలో, ఎంతగా దేవుని నామాన్ని మనం ఘనపరచాలో, సంతోష ధ్వని, ఆనంద ధ్వని, స్తోత్ర గీతములు ఆయన సన్నిధిలో మనం పాడి ఆయన నామాన్ని ఘనపరచాలి అంటాడు. దేవుణ్ణి ఆరాధించే విధానంలో పాటలు కూడా ఒక భాగం. కాబట్టి కొంతమంది అసలు పాట పాడేటప్పుడు నోరు కూడా తెరవదు, కొంతమందికి అసలు పాట రాకపోయినా ఏదో ఒకటి కదిలేస్తూ ఉంటారు, నోళ్ళు కదిలేస్తూ ఉంటారు. అంటే వాళ్ళలో ఉన్న ఆసక్తి అన్నమాట. కొంతమందికి వచ్చినా కూడా నోరు ఏదో అంటారు చూశాను, పాట వచ్చినోడికేమో రానమ్మకేమో రాగాలు ఎక్కువ అంట, వచ్చినమ్మకేమో ఏదో ఎక్కువ అని చెప్తారు చూసారా. అట్లా ఉంటుంది మన వాళ్ళకి, నాకు ఒక మైక్ ఇచ్చి నన్ను పాడమంటే నేను పాడతా, లేకపోతే ఆమె పాడితే నేను ఎందుకు నోరు తెరుగుతా, నాకు వచ్చిన పాట అయినా నేను పాడను, అసలు నోరే తెరవను అన్నట్లు కూర్చుంటారు. ఒకళ్ళు పాడితే ఒకళ్ళు మౌనంగా ఉండాలా, ఉండకూడదు కదా. ఇప్పుడు అందరం కలిసి ఏం చేయాలి, మైక్ ఉన్నా లేకపోయినా అర్థమవుతుంది, వాయిద్యాలున్నా లేకపోయినా మనకు అవకాశం దొరికినా దొరకకపోయినా ఏం చేయాలి, దేవుణ్ణి పాడి గణపరచాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంతోషగానము, ఉత్సాహగానము, ఇక్కడ దేవుని వాక్యములు అదే మనం చూస్తాము. 4వ వచనం నుండి 6వ వచనం వరకు రాయబడినబట్టి వాక్యాన్ని, యెహోవాను బట్టి ఉత్సహించి సంతోషగానము చేయాలి, కీర్తనలు పాడాలి, యెహోవాకు స్తోత్ర గీతములు మనం ఆలపించాలి, దేవుని సన్నిధిలో సంతోష ధ్వని చేయాలి అని ఇక్కడ వ్రాయబడుతూ ఉంది. ఎప్పుడు చేయగలమంటే దేవుడు చేసిన కార్యాలు మన మనసులో ఉన్నప్పుడు, వాటిని మరిచిపోకుండా వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇలా దేవుని సన్నిధిలో ఉత్సహించి సంతోషించగలము, కీర్తనలు పాడగలము, స్తోత్ర గీతములు ఆలపించగలము, సంతోష ధ్వని చేయగలము. సృష్టిని గురించి ఆయన జ్ఞాపకం చేస్తాడు. 7-8 వచనాల్లో దేవుని బిడ్డలారా, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక, ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునగాక, కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయునగాక అంటాడు. నిజంగా ఈ సృష్టి ఎంతగా ప్రభుని ఆరాధిస్తూ ఉంది, ప్రభుని ఘనపరుస్తూ ఉంది.
సముద్రము దాని సంపూర్ణత దేవుని కార్యములను బట్టి ఘోషిస్తూ ఉన్నాయట. లోకము దాని నివాసులు దేవుని యొక్క కార్యములను బట్టి కేకలు వేస్తూ ఉన్నారట. ఆయన సన్నిధిలో నదులు చప్పట్లు కొడుతున్నాయట. ఏంటంట చప్పట్లు కొట్టేది? మనకు చప్పట్లు కొడితే చేతులు కందిపోదేమన్నట్లుగా ఉంటాము. కొంతమంది అరిసెలు చేసినట్లుగా ఊరినే సరి చేసుకుంటూ ఉంటారు అరిచేతులు. అది కాదు, చప్పట్లు సన్నిధిలో, దేవుని సన్నిధిలో నదులు చప్పట్లు కొడుతూ ఉన్నాయంట. కొండలు ఏం చేస్తూ ఉన్నాయి? ఉత్సాహధ్వని, కొండలు ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాయట. దేవుని బిడ్డలారా, సముద్రము, నదులు, కొండలు ఇవన్నీ కూడా దేవుని కార్యములను బట్టి అవి సంతోషిస్తూ ఆనందిస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నప్పుడు నిజంగా మనుషులంగా మనం ఘనపరచవలసిన వారమై ఉన్నామా లేదా? మనం కూడా ఘనపరచాలి, ప్రభుని ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, 9వ వచనంలో చివరి వచనంలో మనం చదువుకుంటే, భూమికి, లోకమునకు, జనములకు ఆయన తీర్పు తీరుస్తాడు, తీర్పు తీర్చువాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, మొదటి రాకడలో ఆయన రక్షకుడుగా మన మధ్యలోనికి వచ్చాడు. మనందరి పాప పరిహారము కొరకై సిలువలో ఆయన తన రక్తాన్ని దారపోసి మనకు రక్షణ అనుగ్రహించాడు. ఈసారి ఆయన న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. న్యాయాధిపతిగా వచ్చి ఆయన ఏం చేయబోతున్నాడు చెప్పండి? తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. తీర్పు జరుగుతుంది. ఈ లోకంలో న్యాయాధిపతుల ఎదుట మనం నిలువబడినప్పుడు వారికి ఉన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి తీర్పులు తీరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా తీర్పులు తీర్చే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాము. కానీ దేవునికి, దేవుని బిడ్డలారా, సమస్తము ఆయన ఎరిగినవాడు కనుక ఎవ్వరూ ఆయన మీద కొరకు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేనేలేదు. ఎవరన్నా నేరం చేశారంటే ఇద్దరు ముగ్గురు సాక్షుల నోటి పలికినటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి న్యాయాధిపతులు తీర్పు తీరుస్తూ ఉంటారు ఈ లోక సంబంధంగా. కానీ ఆయన తీర్పు తీర్చడానికి ఎవ్వరు ఆయన ఎదుట ఎవరిని గూర్చి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు కనుక ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున దేవుడు ఏం చేస్తాడు? తీర్పు. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటిని దేవుడు తీర్పులోనికి తీసుకుని వస్తాడు. దేవుని బిడ్డలారా, భూమికి ఆయన తీర్పు తీరుస్తాడట. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుకుంటే, అయితే ప్రభువు దినము, అయితే ఆయన దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశము, ఆ దినమున ఆకాశము ధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. దాని కృత్యములన్నీ కూడా అగ్నితో కాలిపోవును. భూమికి దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఏం జరగబోతుందట? భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కూడా కాలిపోవును. భూమిని కాల్చి వేస్తాడట దేవుడు. భూమి మండి బూడిదగా మారబోతుంది. భూమికి దేవుడు తీర్చే తీర్పు అది, అంతిమ తీర్పు అంటాం. దేవుని బిడ్డలారు, లోకమునకు తీర్పు. మత్తయి సువార్త 25:31-46 ఉన్న వాక్య భాగములు, ఆయన వచ్చినప్పుడట గొల్లవాడు గనక సాయంకాలమున తన దొడ్డిలోనికి ఆ గొర్రెలను మేకలను తోలుకుని వచ్చినప్పుడు ఏ రీతిగా వేటిని వాటికి విడగొడతాడు? గొర్రెలను ఒక ప్రక్కగా, మేకలను ఒక ప్రక్కగా విడగొట్టేస్తాడు. విడగొట్టేసి దేని దొడ్డిలో దాన్ని పెడతాడు కదా. మనందరి గొర్రెలన్నిటినీ ఒక దొడ్డిలో పెడతాడు, మేకలన్నిటినీ ఒక దొడ్డిలో పెడతాడు. ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డారా వేరు చేయబడతారట. ఇప్పుడైతే అందరం కలిసిపోయి ఉంటున్నాం కదా, అందరం నీతిమంతులు అనీతిమంతులు, పరిశుద్ధులు పాపులు, దుర్మార్గులు దుష్టులు, నీతిమంతులు యథార్థవంతులు, అందరం కలిసే ఉంటాం. ఎవరేంటో ఎవరికి కూడా తెలియట్లే, మిక్సింగ్ అనమాట ఇప్పుడు. కానీ ఏసై వచ్చినప్పుడు ఎవరికి వారే వేరు చేయబడతారంట. గొర్రెలవాడు గొల్లవాడు ఏ రీతిగా ఆ గొర్రెలను మేకలను వేరుపరుస్తాడో వేరైపోతారంట. పరిశుద్ధులుగా తీర్చబడిన వారందరూ కూడా ఒక ప్రక్క రక్షించబడి పాపమునకు దూరంగా పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతికిన వారందరూ కూడా కుడి ప్రక్కన నిలవబడతారట గొర్రెల వలె. వారితో ప్రభు అంటాడంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలోనికి మీరు వెళ్ళండి అని
కుడి ప్రక్కన ఉన్నటువంటి ఆ గొర్రెలు లేక పరిశుద్ధులుగా ప్రభు కొరకు జీవించిన వారికి దేవుడు తీర్పు తీర్చి వారిని నిత్య జీవంలోనికి పంపుతాడట. అయితే ఎడమ ప్రక్కన ఉన్న వారిని చూసి లోకము పుట్టినది కొని శపించబడిన వారలారా, విడిచి అపవాదికి శాపగ్రస్తమైన జీవితాలు అంటే ఏం లేదు, పాపంలో బ్రతకడమే శాపగ్రస్తమైన జీవితాలు. ఆ పాపాన్ని బట్టే ఆశీర్వాదాన్ని పొందలేక నెమ్మది లేక సంతోషం లేక సమాధానం లేక దౌర్భాగ్యకరమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు మనుషులు. పాపం మనుషుల్ని ఏం చేస్తుందండి, బహుగా భయపెడతా ఉంటుంది. భయం ఎప్పుడు ఉంటుందో మనసుల్లో అప్పుడే కలవరము అశాంతి భయము ఆందోళన మనసుల్లో నిండిపోయి ఉంటుంది. ఆ మనుషులు నెమ్మదిగా బ్రతకలేరు. శాపగ్రస్తమైన జీవితం అంటే అదే, నెమ్మది లేని జీవితం, భయముతో కూడిన జీవితం. దేవుని బిడ్డలారా, నిరీక్షణ లేని జీవితం, నిరాశ నిస్పృహతరమైనటువంటి జీవితాలు అవే శాపగ్రస్తమైన జీవితాలు. ఆశీర్వాదకరం అంటే దేవుని బిడ్డ పరిశుద్ధంగా ప్రభు కొరకు బ్రతికే వాళ్ళు నిరీక్షణతో ఆనందముతో సంతోషముతో దేవుని బిడ్డలారా బ్రతుకుతారు. అదే నిరీక్షణతో కూడినటువంటి జీవితం. ఆశీర్వాదం అంటే ఏదో పెద్ద పెద్ద బిల్డింగులు లేకపోతే మేడలు మిద్దెలు లేకపోతే కార్లు బంగళాలు బంగారము డబ్బు ఇది కలిగిన వాళ్ళు ఆశీర్వదించబడిన వారని అనుకోబాకండి. దేవుని బిడ్డలారా అట్లా అనుకుంటే మనకంటే చాలామంది ధనవంతులు ఉన్నారు భూలోకంలో. వాళ్ళు ధనవంతులు కదా, వాళ్ళే అనుకోవచ్చు మనం. కాదు కాదు, దేవుని బిడ్డలారా భయం లేకుండా నీతిగా సమాధానంగా సంతోషంగా బ్రతికే వాళ్ళే ఆశీర్వదించబడిన అనుభవం కలిగిన వారు. నిత్యము కూడా భయాందోళనలతో కలవరముతో దిగులుతో అశాంతితో బ్రతికే వాళ్ళు శాపగ్రస్తమైన జీవితాలు జీవించేవారు. కాబట్టి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడట. ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ నిత్యాగ్నిలోనికి మీరు పోండి. తీర్పు అయిపోయింది. తీర్పు జరిగిన తర్వాత దేవుని బిడ్డారు ఇంకా తర్వాత ఏమీ ఉండదు. యుగ యుగాలు ఆ తీర్పులో మనం బాధపడాల్సిందే. కాబట్టి దేవుని బిడ్డలారా ఆ న్యాయాధిపతి లోకానికి రాబోతూ ఉండగా తీర్పులో మనం నిలబడడం ఎంత భయంకరమో. జనములకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆదికాండం 6:6-7 వచనాల్లో ఉన్న విషయాల్ని మనం చదువుకుంటే నోవహు దినాల్లో దేవుని బిడ్డలారా లోకమంతా కూడా చెడిపోయి పాపముతో నిండి ఉన్నప్పుడు దేవుడు లోకానికి తీర్పు తీర్చాడు జనములకు. ఆనాడు పాపముతో నిండబడి దేవుని బిడ్డలారా పాపములోనే జీవిస్తూ ప్రభుని గణపరచినటువంటి ఆ యొక్క జనములను దేవుడు నీళ్లలో ముంచి వేసినాడు. ఆ ఓడలో దేవుని మాటకు విధేయత చూపి చేరినటువంటి ఆ నోవహు కుటుంబం 8 తప్ప మిగిలిన వారందరూ కూడా ఆ జల ప్రళయంలో వారు నశించిపోయినారు. కారణం ఏంటంటే దేవుని తీర్పు, దేవుని తీర్పు అంత భయంకరంగా ఉంటుంది. ఆ తర్వాత ఆదికాండం 9:24 సదోమ గొమ్మరల యొక్క పాపం దేవుని దృష్టికి బహు ఘోరమైనప్పుడు ఆకాశము నుండి అగ్ని గంధకములను కురిపించి నీతిమంతుడైన లోతును దేవుడు రక్షించాడు. మిగిలిన ఆ ప్రజలందరూ కూడా అగ్ని గంధకముల చేత కాల్చివేయబడినారు. పేతురు రాసిన 2:4-6 మనం చదువుకుంటే దేవదూతలు సహితము పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక వారిని పాతాళ లోకము యొక్క అగాధములోనికి దేవుడు వారిని త్రోసివేశాడట. కాబట్టి దేవుని బట్టి ఆ తీర్పు ఉంటుంది. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు, ప్రతిక్రియను బట్టి. అందుకని ప్రభు అంటాడు, నీతిమంతుడైన వాడు నీతిమంతుడుగానే ఉండనివ్వండి, అన్యాయము చేసేవాడిని అన్యాయమే చేయనివ్వండి, ఎవని క్రియలను బట్టి వానికి నేను ప్రతిఫలం ఇస్తాను అన్నాడు దేవుడు. నీతిమంతుడైన వాడు ఇంకా నీతిమంతుడుగాను. ప్రకటన గ్రంథం 22 అన్యాయము చేయవాడు అన్యాయముగానే చేయనివ్వండి, పవిత్రుడైన వాడు పవిత్రుడుగానే ఉండనివ్వండి, అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండనివ్వండి, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనివ్వండి, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనివ్వండి. ఇదిగో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది అన్నాడు. ప్రతివానికి, ప్రతివానికి ఎవరిని వదిలిపెట్టడం? నేనేం పెద్ద దేవునికి లెక్క ఏంటండి, నాకు చదువా సంధ్యా ఉద్యోగమా,
నేనేం పెద్ద దేవుళ్ళకి దేవునికి లెక్కలోని కాదు అనుకుంటున్నావేమో, అందరికీ లెక్క ఉంది. ఎవరిని దేవుడైనా విడిచిపెట్టేవాడు కానేక. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఏ స్థితిలో ఉన్న వ్యక్తివైనా, ఆయన దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తివే. కాబట్టి నిన్ను కూడా ఆయన తృణీకరించేవాడు కాదు. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి నీతిని బట్టి, భక్తిని బట్టి, పరిశుద్ధతను బట్టి, యథార్థతను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడట. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని, ఈ లోకంలో బ్రతుకుచున్నటువంటి మనం, ఆ న్యాయాధిపతి అయినటువంటి దేవుడు రాబోతున్నాడు త్వరగా, తీర్పులోనికి ఆయన మనల్ని తీసుకుని వస్తాడు గనక. మనం చేయాల్సింది ఒకటే, ఆయన చేసిన కార్యాలను మనం మర్చిపోకుండా నిత్యము ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఆనందధ్వని చేసేవారంగా, గానం చేసేవాళ్ళుగా ఉండాలి. ఆయన తీర్పు తీరుస్తాడు, తీర్పరిగా న్యాయాధిపతిగా ఆయన లోకానికి రాబోతున్నాడు అనే విషయాన్ని మనం ఎరిగిన వారమై భయము కలిగి మనం ప్రవర్తింప నేర్చుకోవాలి. ప్రతిదీ ఏది కూడా దేవుడు చూచి చూడనట్లుగా ఉండడు. ప్రతిదానిని దేవుడు లెక్కలోనికి తీసుకుని వస్తాడు. మన మాటలను, మన క్రియలను, మన ప్రవర్తనను, ప్రతిదానిని బట్టి మనం దేవునికి మనం లెక్క అప్పగించవలసి ఉన్నది. దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో నిలుచుట ఎంతో భయంకరం. ఆయన మన ఎదుట వాటన్నిటినీ ఉంచి, ఆయన మనల్ని గద్దించి మనకు శిక్ష విధించినప్పుడు, దేవుని బిడ్డలారా, అసలు మనం ఆయన సన్నిధిలో నిలబడలేం. అందుకని ఆ తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే ఒకే ఒక సూత్రం చెప్పినాడు ప్రభువారు. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటుకొని వెళ్ళిపోతాడట. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. నా మాట విని నన్ను పంపిన యాన యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము. దేవుని మాట వినాలి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే తీర్పులోనికి రాక మనం చేసిన కార్యాలన్నిటిని దేవుడు కొట్టివేసి మనల్ని మరణములో నుండి జీవములోనికి ఆయన దాటించి వేస్తాడు. కాబట్టి దేవుని మాట విందాం, ఆయన యందు విశ్వాసం కలిగి జీవించుదాం. ఆ తీర్పు నుండి తప్పించబడి దేవుడు మనకిచ్చేటువంటి అతి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. 98వ కీర్తన నుండి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. దేవు, మా పట్ల గొప్ప కార్యాలు జరిగించే దేవుడవని, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవని నాయన, నీ లేఖనాల్లో మీరు తెలియజేస్తున్నారు తండ్రి. మాకు మీ రక్షణను అనుగ్రహించేవాడు, నీతిని అనుగ్రహించేవాడు, మా పట్ల చూపినటువంటి నీ కృపను, విశ్వాస్యతను నువ్వు జ్ఞాపకం చేసుకునేవాడవని నాయన, అందరి బట్టి మేము నిన్ను స్తుతించువారముగా, నిన్ను ఘనపరుచువారంగా, ఆనందధ్వనితో కీర్తనలు పాడువారముగా, మిమ్మల్ని మహిమపరచువారముగా మేము ఉండాలని నీ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ సర్వ సృష్టి నిన్ను స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నది నాయన. ఈ లోకానికి, భూమికి, జనములకు నీవు తీర్పు తీర్చబోతూ ఉన్నావు. మేము కూడా నాయన ఒకనొక రోజున తీర్పులోనికి రావలసిన వారమై ఉన్నాము తండ్రి. కాబట్టి నీ మాట విని నీ యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిస్తానని చెప్పినావు నాయన. నీ మాటలు విన్న మేము ప్రభువ, నీ మాటలకు లోబడి నీ యందు విశ్వాసం ఉంచి ఆ తీర్పు నుండి తప్పించబడిన వారమై నిత్య జీవమునకు వారసులుగా ఈ లోకంలో మేము జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, విన్న వాక్యముల దుష్టుడు ఎత్తుకుని పోకుండా మంది హృదయాల్లో మీరు ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాట పాడేటప్పుడు కానుకలు స్వీకరించబడతాయి. కానుకలను